యోగం అనేది ఎప్పుడు కలుగుతుందని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే దత్తపుత్ర యోగం విషయంలోకి వచ్చినట్లయితే లగ్నం నుంచి 5వ స్థానంలో బలవంతమైనటువంటి శుభగ్రహాలు ఉండి 5వ స్థానాధిపతి చూడకపడకపోయినటువంటి దత్తపుత్ర యోగం కలుగుతూ ఉంటుంది. లగ్నం నుంచి 5వ స్థానంలో బలవంతమైనటువంటి శుభగ్రహం ఉండి 5వ స్థానాధిపతి చూడకపడకపోయినట్లయితే దత్తపుత్ర యోగం అనేది కలుగుతూ ఉంటుంది. మకరంలో కానీ మీనంలో కానీ గుడు ఉండి కర్కాటకంలో బుధుడు ఉండి 12వ స్థానంలో 5వ స్థానాధిపతి ఉంటే పుత్ర నాశనం జరుగుతూ ఉంటుంది. మేషలగ్నానికి 5వ స్థానం శని, 6, 8, 12 స్థానాల్లో దేనిలోనైనా సరే రవి ఉన్నట్టయితే పుత్రకారకుడుగా ఉండి బలహీన వెండి దత్తపుత్ర యోగం కలుగుతూ ఉంటుంది. వృషభ లగ్నానికి 5వ స్థానంలో బుధుడు, 7వ స్థానంలో చంద్రుడు, 12వ స్థానంలో గురుడు ఉండి నవమాధిపతి నీచుడైన 12వ స్థానంలో ఉన్నట్టయితే దత్తపుత్ర లాభం కలుగుతూ ఉంటుంది. మిథున లగ్నానికి 5వ స్థానంలో రవి, కన్యలో శుక్రుడు, 5వ స్థానంలో గురుడు దృష్టి లేకపోయినట్టయితే దత్తపుత్ర ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. కర్కాటక లగ్నానికి 5వ స్థానంలో చంద్రుడు, 6 లేక 8వ స్థానంలో కుజుడు ఉన్నట్టయితే గురుడు శుభ స్థానంలో ఉండి నీచుడైనటువంటి శనిగ్రహం చూసినట్టయితే దత్తపుత్ర యోగం కలుగుతూ ఉంటుంది. మకర లగ్నందు రవి ఉండి లగ్నం నుంచి 5వ స్థానంలో శుక్రుడు ఉండి 7వ స్థానంలో రాహువు ఉండి 12వ స్థానంలో పుత్రకారకుడుగా ఉండి దత్తపుత్ర యోగం కారకుడుగా ఉంటూ ఉంటుంది. మకర లగ్నానికి రవి ఉండి లగ్నం నుంచి 5వ స్థానం శుక్రుడు కానీ 7వ స్థానం రాహువు కానీ 12వ స్థానం రాహువు కానీ ఉన్నట్టయితే పుత్రయోగం కలుగుతూ ఉంటుంది. కన్యాలగ్నం విషయంలో తీసుకున్నట్టయితే కళ్యాణలగ్నానికి 5వ స్థానంలో బుధుడు, 7వ స్థానంలో కుజుడు, పుత్రకారకుడు ఉన్నటువంటి మేషంలో ఉన్నట్టయితే దత్తపుత్ర ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. తులాలగ్నానికి 7వ స్థానంలో గుళిక గ్రహాలు ఉన్నా సరే 10వ స్థానానికి గురుడు ఉండి తులాలగ్నానికి 7వ స్థానంలో గుళిక గ్రహాలు ఉన్నట్టయితే పుత్ర సంతాన యోగం కలుగుతూ ఉంటుంది. అంటే తులాలగ్న జాతకులకి 7వ స్థానంలో గుళిక గ్రహం ఉండి 10వ స్థానంలో గురుడు ఉండి పుత్రస్థానాధిపతి స్వస్థక్షత్రం ఉన్నట్టయితే దత్తపుత్ర యోగం అనేది కలుగుతూ ఉంటుంది. వృషభ లగ్నానికి 9వ రాశ్యాధిపతి 5వ స్థానంలో, 12లో గురుడు ఉండి పుత్రస్థానంలో కుజుడు ఉన్నట్టయితే జాతకునికి దత్తపుత్ర యోగం కలుగుతూ ఉంటుంది. తర్వాత సంతానం కలుగుతూ ఉంటుంది వీళ్ళకి. ధనుర్లగ్నానికి 6వ స్థానంలో కుజుడుండి సప్తమాధిపతి బుధుడై ఉండి బుధుడు 12 రాశులు ఉన్నట్టయితే 6, 8, 12 స్థానాల్లో ఒకదానిలో గురుడు ఉన్నట్టయితే దత్తపుత్ర యోగం కలుగుతూ ఉంటుంది. మకర లగ్నానికి 5వ స్థానంలో కుజుడు, శనులు ఉండి పుత్రయోగ కారకులుగా మారి బలహీనంగా ఉన్నట్టయితే దత్తపుత్ర యోగం జరుగుతూ ఉంటుంది. కుంభలగ్నానికి 5వ స్థానంలో రవి, 11వ స్థానం శని ఉండి పుత్రస్థానాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉన్నట్టయితే దత్తపుత్ర యోగం కలుగుతూ ఉంటుంది. మీనలగ్న జాతకులకి లగ్నం నుంచి 5వ స్థానాధిపతి 9వ స్థానంలో, 9వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉన్నట్టయితే పుత్రయోగ కారకులుగా మారి శత్రు స్థానంలో ఉన్నటువంటి గ్రహం వలన దత్తపుత్ర యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. లగ్నం నుంచి 5వ స్థానాధిపతి శని, బుధుడు అయి 5వ స్థానంలో శని మాంద్రిక గ్రహాలతో ఉన్నట్టయితే దత్తపుత్ర యోగం అనేది కలిగిస్తూ ఉంటుంది.